తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో జరిగిన కరెంటు అక్రమాలపై విమర్శల బాణాలు సంధించారు. జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలే విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేసుకోమని కోరారని చెప్పారు సీఎం రేవంత్. జగదీష్ రెడ్డి ఆవేదన చూస్తుంటే చర్లపల్లి జైల్లో ఉన్నట్లు ఉందని అన్నారు. ఛత్తీస్గఢ్ యాదాద్రి పవర్ ప్లాంట్లో అవకతవకలు జరిగాయని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పవర్ ప్లాంట్స్ పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. జగదీష్ రెడ్డి సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆయన. లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నాయని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అధ్యక్ష, వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు 25,099 కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష. ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము? 1/6/2015 అధ్యక్ష. ఇది 2021 లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష. ఇవాళ ఎంత అధ్యక్ష? 2024. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పిండ్రు? 45 రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది. ఈ 45 రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు. అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పచెప్తున్నాం, తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని. పదవుల కోసమే పెదవులు మూసుకుపోయానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీమాంధ్రుల తీరుతూనే తెలంగాణ వచ్చిందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పనిచేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారు పంచను చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారు పంచను చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, శాసనసభను పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన
బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయనే అక్కసుతోనే ఒక ఛానల్ సీఈఓను జైలుకు పంపించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ, రాసియమంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకునేది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టారని చెప్తున్నారు? ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారెల్చు పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడీ, ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉండరు అధ్యక్ష.